అంటే బస్సు వెయిట్గానే ఉందిరా. చాలా బాగు చేస్తున్నావురా, మన ఇల్లు ఉండేది ఎక్కడ, ఈ బస్సే లేదు అక్కడ. నోరు ముసుకునెట్రా, వీడి స్టెప్ని లోపల ఉంది అనుకుంటానరా. మా అమ్మకి బాగాలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీనా సైంట్ రా. నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా, నువ్వు బాగుపడవురా. నా చెంతకు నువ్వు చేరగా కళ్ళు కళ్ళు కలిసాయిరే, గుండెల్లో తొలి కవితలే పలికెనే. కల ఏదో నిజమయ్యిలా కనుల ముందు కదలాడినే, కలవరమే నా మనసులో కలిగెనే. నింగిలో చుక్కలే ఊరుగా మారినే, మేఘాల తేరు నెక్కి వెళ్ళి ఆ చుక్క పూలు కోసితే. బాగున్నారా అంకిల్? బాగున్నారా లేదా? అయ్యా బాబాయ్, ఏమన్నా మీరు బాగున్నారా అని అడిగానంటే బాగున్నాను బాబు. ఓకే అంకిల్. సడన్ గా పేమ పుట్టుకొచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమే, వీడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడా లేక బట్టల కొట్లు పనికి వెళ్ళి వస్తున్నాడా? నమస్కారం అమ్మా రా అమ్మా అని చెప్తూ ఏమైనా. ఒరే నాయన, నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, పని చేడు కొట్టవాక సన్న. శాస్త్రుడు నీళ్ళు తీసుకురా. వస్తున్నాను రా. త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆకేసి మరి అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి. అమ్మా మీ ఆయనకి చెప్పు, మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. చెప్పవే అడుగుతున్నాడుగా, నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను. ఎందుకన్నారు? డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా కార్ లో తీసుకెళ్తారు కుక్కల్ని? కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను కదా, ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బు ఉన్నావాని. ఏమై కరెక్ట్? నో. నానా గుడ్ నైట్. నానా గుడ్ నైట్. ఏదన్నా తిన్నాడా? లేదండి. ఇంకేదైనా తీసుకుని ఉంటాడా? వెలిగించబడుకోరా. వద్దమ్మా. ఎందుకురా? పాప నానా, అవి జీవాలేగా, వాటిని చంపకూడదు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మారిపోయాడు. ఇంకెవరు రాలేదురా, వెళ్ళి టిఫిన్ చేసిన వద్దాంరా. ఊరికేమండి బా. ఏంటి ఫేస్ ఇవాళ ఫ్రెష్ గా ఉంది. ప్రేమిస్తే అలాగే ఉంటుంది మామా. అయితే నేను ప్రేమిస్తే నా ఫేస్ ఫ్రెష్ అవుతుందా? నువ్వు 5 సార్లు లవ్ చేస్తే నీ ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. రేక్ అందరూ వచ్చేస్తున్నారా? ఈ రోజు తన్ని కనిపెడితే గానీ రేపు ఆ కుక్క పిల్లని ఇచ్చి కరెక్ట్ చేయలేను. ఓకేరా.
ఏంట్రా నాకు టీ కొట్టించరా ఎందుకురా నీ లవర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశానరా రారా రే చెప్పరా పేరు సంజయ్ సంజయ్ ఊరు కాకినాడ నాయుడులా ఏ కాకినాడ అంటే నాయుడుగానే ఉండాలా రెడ్ అంటే ఒప్పుకోవా నువ్వు వాళ్ళ నాన్న పేరు బంగారు బాబు సూపర్ పేరు మావా రే ఇది నీకు ఓవర్గా లేదురా వాళ్ళ నాన్నకి పెద్ద బంగారపు కొట్టుందిట్రా అలాగా మరీ అంత సంబరపడిపోకు అది నీకు సెట్ అవ్వదు ఎందుకురా ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తను ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ ఫీల్ అవ్వద్రా ఇవంతా మనకు అవసరమా ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ కాలాన్ని గడిపేరా నీకు పెంచడం తెలుసు కదా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను ఇంకోసారి ఇక్కడ చూశాను నీ మొహానికి ఆకులు అన్నం కావాల్సి వచ్చిందా నోర్లేని జవాన్ని కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా ఆ బాంబ్ నీ చెబులో కాదు నోట్లో పెట్టి ఉండాలి నిన్ను బాగానే మాట్లాడావు కదా ఇంతరం ఏమైంది ఇంకా మాట్లాడతాను కరమరా బాబు నువ్వు బాగుపడవు ఏరా కుక్కని తీసుకొచ్చి అన్నం పెడతావు మళ్ళీ నువ్వే తెరవేస్తావు బుద్ధిందా నీకు అసలు నేను అరుస్తూనే ఉన్నాను మాట్లాడకుండా వెళ్తావేంట్రా నేను ఇక కాలేజీకి వెళ్ళను నాన్నకి చెప్పే ఏమంటున్నావురా అవునమ్మా నా కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు ఏరా నాకు ఇష్టం లేదమ్మా అలా మాట్లాడకు నాన్న నిన్ను ఎల్కేజీలో చేర్పించినప్పుడు నేను ఎల్కేజీలో చేర్పించినప్పుడు నిన్ను ఒంటరిగా ఎలా స్కూలుకు పంపించాలని నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నానురా కానీ మరుసటి రోజు నువ్వు రిక్షాలో ఎక్కి అమ్మా జాగ్రత్త అని నాకే ధైర్యం చెప్పి వెళ్ళావు నువ్వు వచ్చే వరకు కాలనీలో వాళ్ళందరి దగ్గర నీ గురించి నేను ఎంత గొప్పగా చెప్పానో తెలుసా మా అబ్బాయి చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడని చిన్నప్పుడు అంత బుద్ధిగా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు కాలేజీకి వచ్చేటప్పటికి వెళ్ళనంటే ఏంటో అర్థం ఇన్ని సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివి ఇప్పుడు కొత్తగా కాలేజీకి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిరా కావాలంటే చూస్తూ ఉండు కొత్త ఫ్రెండ్స్ దొరికిన తర్వాత అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది నేను ఇక్కడే చదువుకుంటాను అని నువ్వే అంటావు కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాను ఇవాళ కూడా పెరుగన్నాం గుడ్డేరా అవును మీ ఇంట్లో ఫస్ట్ ఇయరా నీ పేరేంటి ప్రభాస్ నీ పెదనాన్న పేరు కృష్ణం రాజా ఏంటో నవ్వుతున్నారు నీ పేరేంటి వజ్ర వినాయకుడు ఒట్టి వినాయకుడు వేనా చవితి వినాయకుడు వా హలో వాడి మొహం చూడవే పెద్ద కరెక్ట్ తీసిన దద్దోచన లాక్కుంది కోపం చూడవే కోపంలో కూడా అందంగా ఉన్నానంటావా ఏ చూడండి వాడే కమిట్ అయిపోయాడు సరి కొడతారా కొడతారా లేదా కొడతాం సూపర్ గా కొడతాం సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలను అడిగి తెలుసుకోవాలి అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలను అడిగి తెలుసుకోవాలి చెప్పండి నేను చెప్పానండి చెప్పు మొహం చూసి చెప్పరా పెద్దవా ఓకే కన్ఫ్యూజ్ గా ఉందండి నీకు ఆవిడ బాగున్నారు బెల్ కొట్టేశారు మేము క్లాస్ కు వెళ్ళాలి ఏంటి వెళ్తావా మేము వదిలితేనే మీరు వెళ్ళాలి నేను వదిలితేనే మీరు వెళ్ళిపోతారు ఎలా ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను టైర్డ్ గా ఉంది చూసావా ఎలా అద్దర కొట్టి బెదర కొట్టేశాను అసహ్యంగా లేదు అమ్మాయిల ముందు రే అది మిషన్ రా పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా మిషనా ఇప్పుడు చూడు రే సౌండ్ అలాగే ఉందిరా 50 ఏళ్ల పైన వాళ్ళకి ఇందులో చిన్నపిల్లలు కూడా ఉందిరా ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు బాస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్ మా పర్సనాలిటీ చూసి చెప్పరా మీరు షర్ట్లు విప్పుతారా ఎందుకురా అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది ఇప్పండి
చూసారా కొంచెం ప్యాంటు కూడా ఇప్పన్నా ఎందుకురా అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా బాసు ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా ఉండరా ఏం చేస్తారో చూద్దాం చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా చెప్పరా పెద్దగా ఏం లేదు బాస్ ఏంట్రా పెద్దగా ఏం లేదు ఆమ్సు తడిసు పెద్దదిగా లేదని చెప్పాడు అంతే వాడు పైన చేసి మాట్లాడుతురా అయితే కింద చేయనా వేసుకోరా ఏంటి మామా మిషనా నేచురల్ రా ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది నేను నేను ఎగతాళి చేస్తున్నా కాదన్నా నేను నేను ప్రభాస్ని ఓ నువ్వేనా సంచిక్ బాగా క్లోజ్ అవునన్నా బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడుతుందా నాకు బాగా క్లోజ్ అన్నా ఈ టిఫిన్ బాక్స్